ओम श्री मात्र नमः। हाय फ्रेंड्स, अंदर की नमस्ते। मनमु तेलुसुकुने विषयमु पुनर्नव, पुनर्जीवितान्नि प्रसादिंचेदि पुनर्नव। दीनि गुरिंचि पूर्वकालमुने योगुलु, ऋषुलु, सिद्धवैद्युलु एंदरो एन्नो निघंटु ग्रंथालल्ल कथलु कथलुगा राशारु। ఏ విధంగా ఒక పెద్ద పులిని మనం వర్ణించే విధంగా, పెద్ద పులి అరణ్యాలలో ఉన్న జంతువులన్నిటి చంపి తింటది. అది ఎందుకు తింటది? జంగలని చిన్న మొక్కగా ఉన్నప్పుడే జంతువులు నమిలి మింగేస్తాయని. మరి మన శరీరంలోకి వచ్చిన రోగాలను కూడా అదే విధంగా తరిమి కొట్టాలి. మరి ఏ విధంగా? అదే పెద్ద పులి విధంగా. మరి అలాంటి మొక్క ఈరోజు మనం చూపించుకోవాలి. అదే పునర్నవ. దాన్ని గలిజేరు మొక్క అంటారు. అందరూ చూసే గలిజేరు అనేది అది నిజము కాదు. ఇప్పుడు మనం చూపించుకునే గలిజేరు అది నిజమైన గలిజేరు మొక్క. అది అరణ్యములో అంటే దండగారంలో ఉన్నటువంటి పెద్ద పులి ఏ విధంగా పనిచేస్తుందో, ఎంత రాజసం ఉంటుందో, ఈ మొక్కలో పడగూడా అంతే రాజసం ఉంటుంది. ఈ ఒక్క మొక్క గురించి మనం తెలుసుకొని ఉపయోగించుకుంటే సర్వ రోగాలు మన దగ్గరికి రానే రావు, ఉన్న రోగాలు పారిపోతాయి. ఇది ఆ రోగం ఈ రోగం అంటూ కాదు, క్యాన్సర్ కణాలు డౌన్ చేస్తుంది, అంటే క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది. మలబద్ధకం దాన్ని పూర్తిగా నివారిస్తుంది. ఇక తెల్లబట్ట, ఎర్రబట్ట, కంటి జబ్బులు అనేక సమస్యలను దూరం కొడుతుంది ఈ యొక్క మూలిక. అది తెల్లగలియరు మూలిక. దాన్ని మీరు ఇప్పటి వరకు చూసే విధానం వేరు. ఈరోజు మన తోట రూపంలో చూద్దాం. మనం తోటని పెంచుతున్నాము. ఆ తోట ఈ దగ్గరలో ఉన్నది, దాన్ని చూపెడతా, ఆ వైద్య విధానాలు చెబుతాను. ఇక దాన్ని జ్యూస్ మోడల్ తాగి, ఈరోజు ఒక గ్లాస్ జ్యూస్ తయారు చేసుకుని దాన్ని తాగుతాను. అది తాగడం వల్ల కిడ్నీ క్రియాటిన్, కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు, లివర్ ఫంక్షన్స్ అనగా కార్యముకు యొక్క దాని యొక్క సమస్తమైన సమస్యలను, కొంతమందికి పసకలు వస్తాయి, ఆ పసకలను కూడా నివారిస్తుంది. లివర్ తోటి వచ్చే పసకలు కూడా పూర్తిగా నివారిస్తుంది ఆ మొక్క. ఆ తోటను చూపెడతాయి, ఇలా రండి. ఇదే ఆ తెల్లగలియరు పునర్నవ అంటారు. సంస్కృతంలో శశిపాటిక అంటారు. ఇది వర్షాకాలంలో బాగా దొరుకుతుంది. ఎండాకాలం కూడా మనం పెంచుకుంటే ఏకాలంలో దొరుకుతుంది. దీని యొక్క మన బొటమనేలు గోర ఏ విధంగా ఉందో దీని యొక్క ఆకు కూడా అదే విధంగా ఉంటుంది. ఇది తెలుపు వర్ణం కలిగి ఉంటుంది. పూత తెలుపు వర్ణం వస్తుంది. ఇది కాండాలు మందంగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి ఆకులు. కొద్దిగా గరుకు గరుకు ఉంటుంది ఆకు, మెత్తగా ఉండి గరుకు ఉంటుంది. ఇది కొద్దిగా రుచి లోపల లైట్గా చేదు వస్తుంది. ఇది చేదు, వగరు, చప్పదనం ఇవన్నీ కలిగి ఉంటాయి. ఇది తింటూ ఉంటే ఏమిటి ఏమిటి ఉంటుంది. మన పెద్దలు ఎక్కువ శాతం దీన్ని పచ్చడిగా చేసుకొని బాగా తింటూ ఉంటారు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వాళ్ళకి అస్సలే ఆకలి కాదు కొందరికి. అలాంటి వాళ్ళు దీన్ని తినడం వల్ల, పచ్చడి తినడం వల్ల మంచి ఆయుర ఆరోగ్యాలు వచ్చేసి జీర్ణ వ్యవస్థ మెరుగుపడి బాగా విపరీతమైన ఆకలి అవుతుంది. మనిషి రంగు వస్తారు, మంచి కలర్ వచ్చి రక్తం బాగా తయారవుతుంది. ఇలా చూడండి దీని యొక్క పూత, ఇలా రండి. దీని యొక్క కాండాలు ఎంత ఎంత లావు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇగో దీని యొక్క విత్తనాల సామాగ్రి ఈ విధంగా వస్తుంది. మీరు చూసే గలియరు ఈ విధంగా ఉండదు. అది పొలాలలో బాగా దట్టంగా మొలుస్తుంది. అది పిచ్చి మొక్క. అది తినడం వల్ల ఆరోగ్యానికి ఏం బాగుండదు. ఫస్ట్ దీని యొక్క ఆయుర ఆరోగ్యాలను కాపాడుకునే విధానం లోపల ఇక్కడ చూడండి. ఇగో దీని విత్తనాలు ఇక్కడ వచ్చాయి, వెండినాయి. ఇది ఒక గుత్తి ఇస్తున్నా చూడండి. ఇక్కడ ఇలా చూడండి, ఇంత గుత్తి వస్తుంది ఇట్లా. ఇందులోపల ఇగో విత్తనాలు, ఇవన్నీ ఎన్ని విత్తనాలు ఉంటాయి ఒక గుత్తి లోపల. ఇక దీన్ని ఇలా ఉంచండి. ఇగో దీని యొక్క పూత చూడండి. ఇక్కడ తెల్లగలిరి యొక్క పూత తెల్లగా వస్తుంది. ఇక్కడ దీన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దీని యొక్క ఆకు ఇగో మన బొటమనేలు గోరు ఎట్లున్నది ఆ విధంగా ఇక్కడ చూడండి. మన బొటమనేలు గోరు దీని గోరు సమానం ఉంటుంది. ఇక ఇదేమో ఇది పోల్చుకోవాలి ఈ విధంగా. ఒరిజినల్ తెల్లగలిగింది ఈ విధంగా పోల్చుకోవాలి. ఇప్పుడు మనం కిడ్నీ క్రియాటిన్ తగ్గించుకునే విధానం లోపల ప్రధానమైన భాగం దీని యొక్క ఆకులను జ్యూస్ తీసుకొని తాగాలి. ఆ తాగి ఇప్పుడు మీకు చూపెడతా చూడండి. ఇది అమూల్యమైన సంపద, మన జాతి గర్వించదగ్గ కోయినూరు డైమండ్ లాంటిది, నిమల సింహాస లాంటిది, మన జాతీయ జంతువు పెద్దబుల్ లాంటిది. మరి అలాంటి యొక్క తెల్లగలియరును ఈరోజు అందరం తెలుసుకోవాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందరికీ పరిచయం చేయాలి. నిజమైన తెల్లగలియరును తెలుసుకోవాలి. నిజం తెలుసుకుని మనం బ్రతకాలి. ఎందుకంటే అబద్ధం లోపల ఎప్పుడు ఉండరాదు. ఈ యొక్క ఆకులను తినడం వలన ఇలా ఒకసారి చూడండి,
ఒరిజినల్ ఇగో తెల్లగలి ఆకులను కొన్ని తెంపుతున్నా. వీటిని ఆకులను తెంపుకొని మనము మెత్తగా దంచుకొని కొన్ని వాటర్ పోసుకొని జ్యూస్ లాగా మనం తాగుతూ ఉంటే కిడ్నీలు ఫెయిల్ అయితే కొంతమందికి కిడ్నీలు అంటే ఫెయిల్ అవ్వడం డయాలసిస్ పోతుంటారు. మళ్ళీ అలాంటి వాళ్ళు రోజు ఒక 10 గ్రాముల మోతాదుగా ఒక 3 నెలలు కనుక సేవించినట్టయితే ఆ డయాలసిస్ పూర్తిగా బంద్ అయిపోతాయి. గుండెకు పటుత్వాన్ని బలాన్ని ఇస్తుంది గుండె పటుత్వము. క్యాన్సర్ కణాలను పోరాటం చేసి క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది. ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇక చెప్పాల్సింది తెల్లబట్ట మలబద్ధకము ఇవన్నీ పోతాయి. ఫస్ట్ డయాలసిస్, ఈ జ్యూస్ తాగడం వల్ల అవి ఇవి అని కాదు కంటి చూపు మెరుగవుతుంది. మనిషికి ఉన్మాదం, కొందరికి పిచ్చితనం ఉంటుంది. వాళ్ళు పిచ్చి అంటగా అవి ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళు చేయాల్సిన పని చేయరు. అటు ఇవ్వాక కొందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, ఎందుకు మాట్లాడారో వాళ్ళకే తెలియదు. ఇలా కడుక్కోండి శుభ్రంగా. ఈయన చెత్త చెదరంలోని ఇందులో నుంచి వెళ్ళిపోతాయి. ఇక మంచిగా ఇందులో వేసుకొని ఇది డయాలసిస్కు పోయే వాళ్ళందరికీ ఇది వేస్తే డయాలసిస్ బంద్ అయిపోతాయి. ఈ విధంగా దీన్ని మెత్తగా దంచుకోండి. ఇట్లా ఈ తెల్లగలీర అనేది అంతలా దొరకదు. కొన్ని విత్తనాలు తీసుకొని పెంచుకుంటే ఒక్క చెట్టు కనుక మనం భూమిలో పెంచినట్టయితే అది 20-30 సంవత్సరాలను అక్కడి నుంచి పోదు. ఎప్పటికీ ఆకులు వస్తుంటాయి. మనం ఈ యొక్క ఆకులను రోజు కూర వండుకొని రోజు అవసరం లేదు, వారంలో ఒకసారి పెసరపప్పులో కానీ కందిపప్పులో కానీ మన శనగపప్పులో కానీ వేసుకోవాలి. అది ఒక పూట పొద్దున పరిగడపున ఒక పిడికడ ఆకులు తీసుకెళ్ళి లేకుంటే ఒక గుప్పెడు తీసుకుపోయి పప్పు అంతా ఉడికినాక ఆ ఉడికే పప్పు లోపల దీన్ని వేయాలి. ఇది కూడా తుక్క 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 చిన్న మంట విన ఉడికిపోతుంది. ఉడికిపోయినాక దించుకొని తింటూ ఉంటే అన్ని రకాల సమస్యలు పోతాయి. ఈ జ్యూస్ తెల్లగలీర జ్యూస్ మామూలుది కాదు. కిడ్నీ క్రియాటిన్ అనేది కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే అది మూత్రం ఫిల్టర్ అనగా మూత్రాన్ని వడబోయనికి పనిచేయవు కిడ్నీ క్రియాటిన్ అంటే. అది కొంతమందికి 9 విరిగిందని 10 విరిగిందని 12 విరిగిందని ఇక డయాలసిస్కు పరిగెత్తి ఈ డయాలసిస్ పెట్టుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డయాలసిస్ మనం చనిపోయేంత వరకు పెడుతూనే ఉండాలి డయాలసిస్ అనేది. మరి దాన్ని మనం బంద్ చేయాలంటే ఈ తెల్లగలీర యొక్క రసాయనం దంచినటువంటి రసం తాగిన పర్లేదు. దీని యొక్క చూర్ణము చేసుకొని కూడా కషాయం పెట్టుకొని ఉదయం సాయంత్రం ఒక 6 నెలలు కనుక సేవించినైతే ఆ డయాలసిస్ బంద్ అయిపోతాయి. ఈ విధంగా మెత్తగా దంచి ఇక కొన్ని ఇందులో వాటర్ పోస్తున్నా చూడండి. ఇగో మనకు జ్యూస్ రెడీ అయిపోయింది, తెల్లగలీర జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ మనకు సంజీవినిది. కాలక్రమేణా ఎందరో ఋషులు దీని గురించి చెప్పుతూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ ఈ ఒరిజినల్ తెల్లగలీరని ఎవరు పోల్చుకోలేకపోతున్నారు. పోల్చుకొని దీన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. కొన్ని బురద పొలాలలో పిచ్చి మొక్కలు ఈ గలీర్ను పోలి ఉంటాయి. దాన్ని వాడుతున్నారు అందరూ. దాన్ని లక్షలాది మందికి రాంగ్ సమాచారం ఇప్పటికీ వెళ్ళిపోయింది. ఈ సమాచారం లక్షలాది మందికి వెళ్ళిపోతే అందరూ ఆయురారోగ్యాలు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. దీన్ని అందరూ కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. ఈ విధంగా చేయడం వల్ల జ్యూస్ రెడీ. ఈ విధంగా కొద్దిగా ఆరగించి దీన్ని ఇలాంటి జ్యూస్ను రోజు ఉదయం పరిగడపన మనం తాగుతుంటే ఫెయిల్ అయినటువంటి కిడ్నీలు బాగుపడతాయి. ఫెయిల్ అయినటువంటి కార్యం ఉంటే లివర్ అంటారు, లివర్ ఫంక్షన్స్ ఇవ్వకపోతే మాత్రం పసకలు తయారవుతాయి. లివర్ ఫంక్షన్స్ అనేటివి కొన్ని టెస్టులు కూడా జరుగుతుంటాయి. కొన్నిటికి మందులు ఉన్నాయి ఆ లివర్ ఫంక్షన్లా, కొన్నిటికి లేవు. ఇది తాగడం వల్ల లివర్ అనేది బాగుపడుతుంది. కొందరికి లివర్ లోపల రాళ్ళు వస్తుంటాయి, ఆ రాళ్ళు కూడా కరిగిపోతుంటాయి. ఇక తెల్లబట్ట కొంత 10 సంవత్సరాల కొద్ది అవుతూనే ఉంటుంది. ఆ తెల్లబట్టకు ఈ విధంగా చేసుకున్నా సరిపోతుంది. లేదంటే పౌడర్ రూపంలో చేసుకొని రోజు ఉదయం 2 గ్రాములు సాయంత్రం 2 గ్రాములు చిన్న మంట పైన మరిగించి తాగుతుంటే అది కూడా కనుమరుగైపోతుంది తెల్లబట్ట ఒక 1 వారం రోజులనే. క్యాన్సర్ ఎలాంటి క్యాన్సర్ అని కానివ్వండి,
ఇలాంటిది మనం చేసుకొని తాగడం వల్ల ఆ క్యాన్సర్ కూడా మొత్తము క్రమక్రమేణ కొద్ది రోజులల్లో హరించిపోతుంది. ఇది ఎందుకంటే పునర్నవ కదా, పెద్ద పుల్లి లాంటిది. పెద్ద పుల్లి పొంగట వచ్చి ఏ నక్క ఏ కోతి ఏ తోడేలు కూడా డ్యాన్సులు చేయలేదు, అవి కూడా మాంసం తినటే. ఇది వాటి రక్తం తాగుతుంది. ఇది అందుకని మనం ఈ పునర్నవను తాగడం వల్ల సర్వ రోగాల నుంచి బయటపడతాం. ఇక దీని యొక్క ఏరు గొప్పతనం దాన్ని కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఈ జ్యూస్ తాగి లైట్గా చేదు వస్తుంది, బాగా చేదేం రాదు. నేను చాలాసార్లు తాగుతూనే ఉంటాను. ఇక రక్తం శుద్ధి అయి కొత్త రక్తం పుడుతుంటుంది ఈ తాగడం వల్ల. పాత రక్తం అనేది ఫిల్టర్ అవుతుంది, పాత రక్తం ఫిల్టర్ అయ్యి శుద్ధి అయి మనకు కొత్త రక్తం చేరి మనం ఇంకొకరికి రక్తదానం చేసేంత రక్తం మన లోపల ఉంటుంది. దీన్ని అందరూ గమనించుకోగలరు. ఇక మీకు ఆ తెల్లగలేరు చెట్టును ఒక మొదలు చూపెడతాను. చూపెట్టి ఆ వేరు ఉపయోగాలు కూడా చెప్తాను ఇప్పుడు మీకు. ఇలా రండి, ఈ యొక్క దీని యొక్క ఏరు తీద్దామని మీకు చూపెట్టాలి కాబట్టి ఈ చెట్టుది ఇవి ఇట్లా లావు వస్తాయి. ఇట్లా ఏరు మీరు చూసే ఏర్లు అన్ని అబద్ధ పేర్లు, ఇట్లా గట్టిగా వస్తే ఏరు పెద్దగా ఉంటుంది. ఒరిజినల్ తెల్లగల ఏరు ఈ విధంగా గట్టిగా ఉంటాయి. ఏర్లు గట్టిగా ఉంటూ ఇట్లా మెత్తగా ఉంటాయి. మళ్ళీ మరి అటుక మామిడి ఏర్లు కూడా గట్టిగా వస్తాయి. అది కాదు, దీన్ని మనం చేయవలసిన పని ఇక్కడ రండి చెప్తాను. కొందరికి కంటి సమస్యలు ఉంటాయి, మరి ఆ కంటి సమస్యలు ఉన్న వారికి కంటి లోపల పొరలు వచ్చినట్టు లోపల కొన్ని నరాలు స్ట్రక్ అయినట్టు ఈ కంటి లోపల మరి నరాలు స్ట్రక్ అయినాయి. కొంతమందికి మన చిన్న కురుపులు అయినట్టు ఈ నరాలల్లో చూపు కనబడతలేనట్టు పొరలు వస్తుంటాయి. మరి వాటికి అద్భుతమైన రెమెడీ ఈ తెల్లగలేరు వేరు. ఈ వేర్లను ఏం చేయాలంటే ఇగో ఇంత ఇంచు ఇంచు ముక్కలు కట్ చేయాలి. ఇట్లా ఇంచు ఇంచు ముక్కలు కట్ చేసి ఈ ముక్కలను నాటి ఆవుపాలు ఉంటాయి లోకల్ ఆవుపాలు, వాటిని తీసుకోవాలి. ఒక ఇంత కుండ తీసుకోవాలి, ఇంత కుండ తీసుకోవాలి. ఇంత కుండ తీసుకొని పైన తెల్లటి వస్త్రం కట్టాలి కొంచెం జోల వచ్చేటట్టుగా. ఫస్ట్ అందులో ఈ 2 లీటర్ల ఆవుపాలు పోయాలి. 2 లీటర్ల నాటి ఆవుపాలలో పోసి ఈ ముక్కలు నన్ను అవుతాయి, ఈ యొక్క ఏరు యొక్క ముక్కలు ఆ జోలలో పోసి మళ్ళీ మీదికి వెళ్ళి బట్ట కప్పి ఈ తెల్లటి వస్త్రం కప్పి మళ్ళీ మూత పెట్టాలి. చిన్న మంటమైనా అది ఒక గంట సేపు మరిగించాలి కింద చిన్న మంటమైన. ఈ మెత్తగా ఉడికిపోతాయి వీటిని. అప్పుడు మళ్ళీ నీడకు ఎండించాలి వీటిని, నీడలు అంటే గాలికి ఎండించాలి వీటిని. గాలికి ఉల్లారిపోయిన తర్వాత దీన్ని ఈ కంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వారికి శాన్ రాయి దొరుకుతుంది. శాన్ రాయి అనేది ఒకటి రాయి ఉంటుంది మామూలుగా రాయి విన ఈ యొక్క చిన్న ముక్కేసి ఈ విధంగా ఒక వాటర్ చుక్కేసి ఈ ఇట్లా గన్నం తీసి ఈ గన్నాన్ని కంటి లోపల ఒక కంది పప్పు వక్క ఉంటుంది. ఆ పప్పు వక్కంతా ఏ కంటికైతే సమస్య ఉందో ఆ కంటి లోపల రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకోవాలి. ఒక వారం రోజులు చేస్తే ఈ కన్ను కొంచెం ఎర్రగైతుంది, ఆ లోపల అన్నీ కరిగిపోతాయి. అప్పుడు ఈ కన్ను మంచి కనబడుతుంది, ఈ పొరలన్నీ కోసుకుపోతాయి కావున. అప్పుడు ఈ విధంగా చేసుకోవాలి మీరు. ఇంకొక మార్గము, ఇది పుష్ప నక్షత్రం ఆదివారం రోజు మనం తీసుకొని దీన్ని యంత్రంలో పెట్టి కట్టుకోవడం వల్ల సర్వ దోషాలు పరప్రయోగాలు శుద్ర ప్రయోగాలు మనమైనా ఎందరో చేస్తూనే ఉంటారు. మనకు దిష్టి తగులుతుంటుంది ఇలాంటి అలాంటి అనగాలి. మన వ్యాపార నిమిత్తం మనం లాస్ అవుతా ఉంటాం, ఆ వ్యాపార నిమిత్తం లాస్ అయ్యేటప్పుడు దీన్ని మంచి పూజ చేసుకొని శనివారం రోజు సంకల్పం చెప్పాలి. శనివారం రోజు సంకల్పం చెప్పి దీన్ని ఆదివారం రోజు పొద్దున్న లేచి పుష్ప నక్షత్రం రోజు దీన్ని తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకొని ఇగో ఇంత మొక్క, దీన్ని కొంచెం పసుపు కుంకుమ రాసి దీన్ని ఎండి తాయితులో పెట్టుకోవాలి. దీన్ని బంగారం తాయితులో పెట్టుకోవాలి, లేదంటే రాగి తాయితులో పెట్టుకోవచ్చు. ఒక ఇంచు తాయితు లోపల ఇంచు ముక్కను పెట్టి సీల్ చేసి ఈ కుడి చేయికి కట్టుకోవాలి. దీన్ని కుడి చేయికి కట్టుకుంటే మీకు అనుకున్న బిజినెస్ మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ పని చేసినా అది లాస్లో ఉండదు, లాభానికి వచ్చేస్తుంది. ఇది పుష్ప నక్షత్రం ఆదివారం రోజు తీసుకుంటే. ఇక దీన్ని బాలగ్రహాలకు వాటి వీటికి చిన్నపిల్లలకు కట్టిన వాళ్ళ బాలగ్రహాలన్నీ తొలగిపోతాయి. ఇది ధూపక్రియ. దీని యొక్క ఆకులను కూడా తీసుకొచ్చి ధూపంలో అనే మనగా ధూపం ఇప్పుడు మన 21 మూలిక రకాల ధూపం పెట్టాం అసొంటి దాన్ని కూడా వీటిని ఒక 4 ఆకులు వేసుకొని ధూపం అనేది వేస్తే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీన్ని
తక్కువలు ఉన్నది కాబట్టి తగ్గించుకునే వాడు కూడా ఉంటాం. లేదంటే దీని విత్తనాలు ఖాళీ ప్లేస్లు ఎవరికైనా ఉంటే అందులో విత్తనాలు వేసుకొని దీన్ని పెంపొందించుకొని ఎక్కువగా ఇతరులకు సహాయం చేయాలి. ఫస్ట్ మనం దీన్ని వాళ్ళను వీళ్ళను ఇలాంటి మొక్కను పరిచయం చేసి వాళ్ళను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఈ మొక్కను పరిచయం చేస్తే సరిపోతుంది వాళ్ళకు. వాళ్ళని అన్నిటికీ రకాలుగా అన్ని రకాల ఆయురారోగ్యాలు ఇది తినడం వల్లకు వచ్చేస్తాయి. మీరు దీన్ని గమనించి మన ఈ వీడియోస్ను అందరికీ అందే విధంగా దీన్ని చేరవేస్తే బాగుంటుంది. నా మనస్ఫూర్తిగా ఈ మొక్కను అందరికీ అంకితం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఆయుర్వేదం సంజీవిని సుభిక్షితం.